హాయ్ ఇంటర్వ్యూచువల్కి వెల్కమ్ అండి ఏం చేశారు మీరు అందరూ నిన్న సండే కదా ఇంట్లో స్పెషల్స్ చేసి ఉండొచ్చు సో నేను కూడా మీకు మటన్ పలావ్ చేసి చూపిస్తాను చూద్దాం పదండి ముందుగా నేను మటన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను కావలసిన పదార్థాలు కారం పసుపు గరం మసాలా గసగసాలు కొబ్బరి కొబ్బరి గసగసాలు మనం పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి రెండు నిమ్మకాయలు పుదీనా కొత్తిమీర మసాలా దినుసులు ఇలాయచి లవంగా సాజీరా అనాస్ పువ్వు ఇప్పుడు మటన్లోకి మనం రెండు గరిటెలు పెరుగు వేసుకోవాలి నేను రెండు గరెట్లు పెరుగు వేస్తున్నాను ఇది కేజీ మటన్ అండి నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ బియ్యం నానపెట్టాను ఇప్పుడు అందుట్లోకి చిటికడ పసుపు వేసుకోవాలి కారము తగినంత మీ స్పైసీకి సరిపడా మీరు వేసుకొని నేను రెండు స్పూన్స్ వేసాను గరం మసాలా పౌడరు ఇప్పుడు నాకు చూపించిన మసాలా దినుసులు ఒకసారి జార్లో వేసి మనం క్రష్లా చేసుకోవాలి కచ్చ పచ్చలాగా అది కూడా నేను ఇందుట్లో మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం అదే మిక్సర్ జార్లోకి గసగసాలు కొబ్బరి పొడి రెండు కలిపి మనం ఫైన్ పేస్ట్లా చేసి తీసుకొద్దాము వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని పేస్ట్ చేసి తీసుకుద్దాం సో అది కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నానండి పేస్ట్ చేసిన మిశ్రమాన్ని కూడా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అండి ఇందాక మీకు నేను క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం అండి నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను నిమ్మరసం పిండుకోవాలి అందుట్లోకి అండ్ సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మనం మ్యారినేట్ చేసుకోవాలండి నేను ఇంకా ఇందులో అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేయలేదు వేస్తాను ఇదంతా బాగా మసాలా అంతా కూడాను మటన్కి బాగా పట్టేలాగా బాగా కలిపి మనము ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మటన్ పలావ్ చేసే ముందు ఓకే అండి బాగా కలిపాను నేను ఇప్పుడు అల్లం వెరప పేస్ట్ కూడా వేస్తున్నాను దీంట్లో ఒక టూ 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 టేబుల్ స్పూన్స్ వేసాను సో ఇది కూడా ఇంకొకసారి కలిపేసుకొని బాగా మా ఇప్పుడు ఇదిగో ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము సో తర్వాత వన్ అవర్ తర్వాత నేను ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి ముందుగా ఉడికించుకునే ముందు కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి కూడా మనం కుక్కర్ పెట్టుకోవాలి మటన్కి సరిపడ వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దామండి విజిల్స్ సో మటన్ ఉడికేంత వరకు నేను ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు పెడతాను ఇప్పుడు నేను బాస్మతి రైస్ నాన్ పెట్టానండి వన్ కేజీ బాస్మతి రైస్ నాన్ పెట్టుకున్నాను ముప్పావు కేజీ మటన్కి నేను వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను కుక్కర్ ఓపెన్ చేశానండి విజిల్స్ అయిపోయాయి ఎయిట్ విజిల్స్ మటన్ బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి మనం ఈ మటన్లోకి బటన్ అంతా ఉడికిపోయింది కదండి దీంట్లోకి మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి సో మామూలు రైస్కి అయితే మనము వన్ ఇస్టు టూ చొప్పున వాటర్ వేస్తాం కదండి సో వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ సో బాస్మతి రైస్కి అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మనము ఇలా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మన నేను రైస్ వేసేస్తున్నానండి సో సాల్ట్ చెక్ చేసుకోండి అవసరమైతే వేసుకోండి సాల్ట్ సో నాకు సరిపోయింది ఇదంతా ఒకసారి బాగా కలిసేలా చూసుకొని ఇప్పుడు మనము మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాం సో కుక్ అయిందండి బాస్మతి రైస్ ఇప్పుడు కొంచెం దాన్ని మనం దమ్ చేయాలి కొద్దిగా పైనుంచి నెయ్యి వేసుకొని కొద్దిగా పుదీనా అది వేసుకొని పైనుంచి ఇప్పుడు నేను దమ్ చేయడానికి కిందన నేను అట్ల పెనం పెట్టుకుంటున్నానండి ఏదైనా పెనం మీరు పెట్టుకొని పైనుంచి వెయిట్ పెట్టాలి ఇలాగా పెట్టి దాన్ని దమ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మటన్ పలావ్ కుక్ అయిపోయిందండి బట్ కొద్దిగా దమ్ చేసుకుంటే ఏంటంటే అది పొడి పొడిగా బాగుంటుంది రైస్ సో చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో మీకు ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసి చూపిస్తానండి సో ఇదిగోండి నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను మన మటన్ పలావ్ వేడివేడిగా సర్వ్ చేశాను సో చూసారా ఎంత నైస్గా కుక్ అయిందో సో మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పండి సో మీకు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ ప్రాసెస్లో మీరు కూడా మటన్ పలావ్ చేసుకోండి సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి సో నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ